కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ గోలిమోహన్ ఆసరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోలిమోహన్ మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బంధువులు ఎంతో ఆప్యాయంగా తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. రాబోయే రోజుల్లో మరిమండ్ల గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తోడ్పడతానని, అందరికీ అందుబాటులో ఉండి ఆదుకుంటానని అన్నారు. గోలిమోహన్ గారు ఇలా బోనాల వేడుకకు వచ్చిన శుభాకాంక్షలు అతని శుభాకాంక్షలు తెలుపుతూ మరి మా మీద ప్రేమతో వచ్చినందుకు మేము ఘనంగా చేసుకుంటున్న సందర్భంగా మరి గోలిమోహన్ అన్న అవకాశాలు ఏమైనా ఉందా ఇలాంటివి అంటే ఇప్పుడు మొదలు పరిచయం కాబట్టి అతని ఆశయం కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాం. మేము మూడు కాపుల వద్ద ఐక్యంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మున్నూరు కాపు సంఘాలు తీస్తున్న సందర్భంగా మన గోలిమోహన్ అన్నను మేము ఆహ్వానించి మరిమండ్ల గ్రామానికి తెచ్చుకున్నాం. కుల బంధువుడు కాబట్టి దేనికైనా కానీ తన వెనకాల ఉండి తనకు మా వంతు సపోర్ట్ ఏదైనా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇడికి వచ్చినందుకు మా కోరిక మన్నించి ఇటు దాకా మరిమండ్ల గ్రామం దాకా వచ్చినందుకు గోలిమోహన్ అన్నకు మా కులం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి బోనాలు రంగరంగ వైభవంగా మున్నూరు కాపు సంఘం తరఫున జరుగుతున్నది. దానికి మా ముఖ్య అతిథి గోలిమోహన్ అన్న గారిని ఆహ్వానించడం జరిగింది. దానికి మా కుల బాంధవులు అతన్ని తాళ్ళతో సన్మానించి రాబోయే రోజులలో గ్రామ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని అన్నకు గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. భీములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో మున్నూరు కాపు బాంధవులు నన్ను ఆహ్వానించి అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి యొక్క బోనాలు నిర్వహిస్తున్నారు. పోచమ్మ తల్లి మన మరిమడ్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులవాసులందరినీ కూడా చల్లగా చూడాలని, రాబోయే రోజుల్లో అందరికీ అన్ని రకాలుగా మంచి జరగాలని నేను పోచమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరియు మున్నూరు కాపు కుల బాంధవులకి, మహిళలకి, అక్కా చెల్లెలందరికీ కూడా పోచమ్మ తల్లి యొక్క దీవెన మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటూ ఈ వేములవాడ నియోజకవర్గానికి నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా కాబట్టి నన్ను మన బాంధవులందరూ కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి మనలాంటి మధ్యతరగతి వల్ల చదువుల కోసము వారి ఆర్థిక ఎదుగుదలకు నేను మునుముందు వస్తున్నాను కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మరిమడ్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులస్తులు మరియు ప్రజలు, మహిళలు, యువకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ పోచమ్మ తల్లి బోనాలు వచ్చే సంవత్సరము మరింత ఘనంగా నిర్వహించడానికి నా వంతు సహకారం అందిస్తూ గ్రామంలో కూడా జరిగేటువంటి అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ చదువుకోవాలని నా తపన. వారు కూడా ఈ గ్రామం మరిమడ్ల గ్రామం నుంచి మన పిల్లలు కూడా అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాలు వెళ్ళాలి. మనం కూడా ఆర్థికంగా ఉండాలి. ఎక్కడైతే ఆర్థిక విధులు ఉంటుందో ఆ గ్రామం బాగుంటుంది. కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండి నన్ను ఈ గ్రామ ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరొకసారి నన్ను ఇక్కడ పిలిచినటువంటి ఈ కుల బంధువులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.